Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు మంత్రులతో టీడీపీ ఎమ్మెల్యే చర్చలు, వైసీపీ ఎంట్రీ ఖాయమేనా? తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొంతమంది బయట. జనసేనలో ఆ మూడవ కుర్చీ అందుకేనా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబును పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇన్నాళ్ల తర్వాత నాగబాబును ఎందుకు నియమించారన్న దానిపై చర్చ జరుగుతోంది. ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్తిని పారదోలేందుకు జనసేనాని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇప్పటి వరకు పార్టీలో పవన్ నెంబర్ వన్ అయితే నెంబర్ టూగా నాదెండ్ల మనోహర్ విన్నారు. ప్రతి జిల్లాలో నాదెండ్ల తిరుగుతూ పార్టీ కేడర్ను ఉత్సాహపరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో అంతా నాదెండ్ల తానే అయి చూసుకుంటున్నారు. జిల్లాలకు వెళ్లి మరీ సమావేశాలు జరిపి కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో పవన్ పై ఒక ముద్ర పడింది. పార్టీని నాదెండ్లకు పూర్తిగా వదిలిపెట్టడంతోనే టీడీపీకి పొత్తుల రూపంలో దగ్గర చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో నిజం లేకపోవచ్చు. నాదెండ్ల టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని సలహా ఇచ్చి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ను పొత్తుల విషయంలో నాదెండ్ల తప్పుదోవ పట్టిస్తున్నారన్నది మాత్రం కేడర్లో బలంగా ఉంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో కూడా మెజారిటీ అభిప్రాయం ఇలాగే వినపడుతోంది. గతంలో నాదెండ్ల కారణంగా అనేక మంది నేతలు జనసేనకు దూరం అయ్యారన్న విమర్శలు కూడా ఇందుకు తోడయ్యాయి. అందుకే నాగబాబును పార్టీలో తన తర్వాత స్థానంలో ఉండేలా పవన్ జాగ్రత్త పడ్డారంటున్నారు. నిజానికి పార్టీ పెట్టిన తర్వాత నమ్మకమైన మిత్రుడిగా పవన్ వెంట ఉన్నది నాదెండ్ల మాత్రమే. గత ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసే విషయంలోనూ నాదెండ్ల నోరు మెదపలేదంటారు. కానీ 2019 ఎన్నికలు పూర్తయిన వెంటనే బీజేపీతో సత్సంబంధాలు నెరపాలన్న నాదెండ్ల సలహాను కూడా పవన్ పాజిటివ్గా తీసుకున్నట్లు చెబుతారు. దీనికి తోడు పవన్కు మోదీ అంటే అమితమైన ఇష్టం కావడంతో పొత్తు సులభంగా మారింది. రాజధాని అమరావతి విషయంలోనూ పవన్ మనసు మారడానికి నాదెండ్ల కారణమని చెబుతారు. తొలినాళ్లలో రాజధాని అమరావతిని వ్యతిరేకిస్తూ పవన్ అనేక ప్రకటనలు చేశారు. ఆ తర్వాత చేంజ్ కావడం వెనుక మనోహర్ మంత్రాంగం ఉందంటారు. నాదెండ్ల మనోహర్కు రాజకీయంగా కొంత అవగాహన ఉండడంతో పవన్ ఆయనను నమ్ముతారంటారు. నాదెండ్ల విషయంలో ఎవరు ఏం చెప్పినా పవన్ వినరన్నది జనసేన నేతలు చెప్పే మాట. అలా అందరూ చెప్పినవి నమ్మితే ఇక పార్టీని ఎలా నడుపుతారు? ఎవరో ఒకరు సాయం ఉండాలి కదా అన్నది పవన్ నుంచి వినపడుతున్న ప్రశ్న. నాదెండ్ల తనను మోసం చేసే వ్యక్తి కాదని, కొంత నిజాయితీ ముక్కుసూటితనం ఉన్న నేత అని పవన్ ఇప్పటికే నమ్ముతారు. అందుకే వేదికపై రెండు కుర్చీలుంటే ఒకటి తనది మరొకటి నాదెండ్లది అవుతుంది. కానీ ఇప్పుడు వేదికపై మూడవ కుర్చీ వేసేశారు పవన్ కళ్యాణ్. సొంత సామాజిక వర్గంలో నాదెండ్ల పేరు నానుతుండడంతో నాగబాబుకు కీలక పదవి ఇచ్చారంటారు. మరి ఇప్పుడు జనంలో తిరగడం, కేడర్లో జోష్ నింపడం నాగబాబు వంతుగా మారింది. మరి నాగబాబు ఇందులో ఎంతమేర సక్సెస్ అవుతారన్నది చూడాల్సి ఉంది.